అమరావతి పరిరక్షణ కోరుతూ రాజధాని ప్రాంత రైతులు ఈరోజు బీజేపీ నేత కన్నాను మరోసారి కలిశారు. అమరావతి తరలింపును కేంద్రం అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని కన్నాకు రైతులు విన్నవించారు. ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు కార్పొరేట్ కంపెనీలు లాంటివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ మేరకు అమరావతి పరిరక్షణ కోరుతూ రాజధాని ప్రాంత రైతులు కన్నాను మరోసారి కలిశారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఉద్యమం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై వారు చర్చించారు. అమరావతి తరలింపును కేంద్రం అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని కన్నాకు రైతులు విన్నవించారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పెట్టుబడి పెట్టడం, అనంతరం ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా ఏపీలో పాలన సాగుతుందని విమర్శించారు. రైతుల ఉద్యమానికి అండగా నిలిచి అమరావతి తరలింపును పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మూడు రాజధానుల ఏర్పాటును విరమించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా మారిన ముఖ్యమంత్రి రాజధానిని చంకలో పెట్టుకొని తీసుకుని వెళ్తాను అని అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఈ రోజున ఈ రాజధాని మార్పు విషయంలో నాకైతే వేరే కారణం కనపడతలే, అవినీతి తప్ప. ఆయన ఇక్కడ రైతుల్ని దోచుకున్నాడు, ఇక్కడ రైతుల్ని దోచుకొని రైతుల్ని నమ్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆయన ఈయన ఇక్కడేం దొరకదు అనేటువంటి ఒక ఆలోచనతో విశాఖపట్నం అయితే బాగా అభివృద్ధి చెందింది, అక్కడైతే ఇంతకన్నా ఎక్కువగా దోచుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన తప్ప నాకు ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడని నేనైతే అనుకోవట్లే.